అయ్యప్ప దీక్ష చేపట్టి శబరిమల బయలుదేరే స్వాములంతా ఇరుముడితో బయలుదేరుతారు. తలపై ఇరుముడితో 18 మెట్లెక్కి స్వామిని దర్శించుకుంటారు. ఇంతకీ ఇరుముడి అంటే ఏంటి ఎందు? ఇక రోజు రెండు పూటల చన్నీళ్లతో స్నానం, నేలపైనే నిద్ర, మాట జారకుండా అయ్యప్ప నామస్మరణ. శత్రువులలో కూడా స్వామిని చూసే గుణం, మండల దీక్షతో మనసుని పునీతం చేసుకునే క్రతువు, 41 రోజులు అత్యంత నియమ నిష్ఠములతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధన అయ్యప్ప మండల దీక్ష. కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్పల దీక్ష కోలాహలం కనిపిస్తుంది. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకొని అయ్యప్పను దర్శించుకుని వచ్చాక దీక్ష విరమిస్తారు. అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్ళు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నింటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుంది. నలుపు తమ గుణానికి ప్రతీక. తనలోని తామో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షదారుడిని హృదయ పరమాత్మలో విలీనమవుతుంది. అయ్యప్ప పూజలో ప్రధానాంశం శరణకోష. నవవిధ భక్త మార్గాల్లో శరణగతి సర్వ ఫలితాలిస్తుంది చెప్తారు. ఇక శరణగతి వేడిన భక్తుల బాగోగులు స్వయంగా దేవుడే చూసుకుంటాడని విశ్వాసం. ఇక వీరుముడి వెనుకున్న ఆంతర్యం. మండల దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకొని బయలుదేరుతారు స్వాములు. ఇరుముడి అంటే రెండు ముడులు కలదని అర్థం. ఆ రెండు భక్తి శ్రద్ధకు ప్రతీక. ఇరుముడి కంటే తాడు ప్రభనం అంటే భక్తి శ్రద్ధలను సాధనతో పొందగలిగితే స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులో ఆంతర్యం. ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామాగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయల్లో ఆవు నెయ్యి నింపి ఉంచుతారు. జీవాత్మ పరమాత్మను అనుసంధానం చేయడం ఇందులోనే ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలో 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్పను కనులారా దర్శించుకొని పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు. ఇక 18 మెట్ల ఏం వదిలేయాలంటే, ఒక్కో సంవత్సరం ఒక్కో మిట్టు మీద ఒక్కో మాయా పని వదిలేయాలని గురుస్వాములు చెప్తారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడూ మంచి వాటిపైనే ఉండాలని చూపిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలి. తర్వాత 8 మెట్లు అష్టరాగాలకు సాంకేతం అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం, అసూయ దర్పాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్ళాలని సూచిస్తారు. ఆ తర్వాత 3 మెట్లు స్వతం. తామసం రాజసానికి యోచన. అదేవిధంగా చివరి 2 మెట్లు విద్య అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంత జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సాంకేతం. దీక్ష విరమించిన వెంటనే మళ్ళీ పాత అలవాట్లకు లోబడితే ఆ దీక్ష ధారణకు అర్ధస్థారకం లేనట్టే. మాల విరమించిన నియమాలు లేకున్నా వ్యక్తిత్వంలో ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొనసాగించినప్పుడే మండల దీక్ష చేపట్టినందుకు సార్థకత ఉంటుంది. ఇది ఇరుముడి అంటే అయ్యప్ప స్వామి దర్శనానికి విశిష్టత. అదేవిధంగా దీని ఒక ప్రత్యేకత.